పరిశోధన కేంద్రం కూడా నెలకొల్పామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే కడప జిల్లాలో 20,000 హెక్టార్లలో అరటి పంట పండిస్తారు. అటువంటిది 11,000 హెక్టార్లు పంట ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే అరటి పంట పండుతుంది. కానీ ఆ రైతన్నలకు తోడుగా ఉండాలని అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఏ రోజు కూడా గత ప్రభుత్వాలకు ఆలోచన కూడా తట్టలేదు. కానీ ఈ బిడ్డ మీ బిడ్డ కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే నెల కూడా తెరక మునిపే వెంటనే అరటి పరిశోధనా కేంద్రాన్ని కూడా పులివెందుల్లోనే అక్కడే పెట్టడం కూడా జరుగుతూ ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా. ప్రమాదవశాత్తు ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకున్నా, ఏదైనా ప్రమాదవశాత్తు రైతన్న చనిపోయినా, లేకపోతే ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తే రైతన్నను కనీసం ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు ఏదైనా రైతన్నకు ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయి, మీరే అక్కడికి వెళ్ళండి, వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎమ్మెల్యేని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళండి, వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చండి, ఓదార్చి 7 లక్షల రూపాయలు వెంటనే ఆ కుటుంబం చేతిలో చెక్కు కూడా పెట్టండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి రైతన్నకు తోడుగా మేము ఉన్నాము అని చెప్పే ప్రభుత్వం, రైతన్నుల ప్రభుత్వం వచ్చింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన కేవలం ఒకే ఒక నెలలోపే ఇవన్నీ కూడా చేశాము అని చెప్పడానికి, రైతన్నుల కోసం ఇవన్నీ చేశాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నా. ఇదే రైతుల సంక్షేమం కోసం రాబోయే సంవత్సర కాలంలోనే మనం చేయబోయే కార్యక్రమాలను ఇవాళ క్లుప్తంగా కూడా మీ అందరికీ కూడా చెప్తా. అధికారంలోకి వచ్చినాం ఒక నెల లోపలనే మనం చేసిన కార్యక్రమాలన్నీ మీకు చెప్పాం. గతంలో ఏ ప్రభుత్వము చేయని మరో గొప్ప పథకాన్ని ప్రకటిస్తా ఉన్నాను. తుఫాన్లు వచ్చిన, కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతన్నలను గాలికి వదిలేయకుండా, ఇన్పుట్ సబ్సిడీలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా, ఇన్పుట్ సబ్సిడీలను ఎగ్గొట్టకుండా, ఇటువంటి పరిస్థితులు ఏ రైతుకు వచ్చినా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో రైతులకు విపత్తు సహాయ నిధి కింద ఏకంగా 2,000 కోట్ల రూపాయలు రైతుల విపత్తుల సహాయ నిధి కింద పెడతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఏదైనా రైతుకు కరువు వచ్చినా, వరదొచ్చినా, ఖరీఫ్లో వస్తే రబీలోపే ఆ రైతన్నకు సహాయం అందే పరిస్థితి తీసుకొని రావాలి. ఖరీఫ్లో సమస్య వస్తే రబీలో ఆ రైతన్నకు తోడుగా నిలబడే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం జరగాలి. ఈ పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసమని చెప్పి రైతన్నలకు ఏ సమస్య ఖరీఫ్ వచ్చినా రబీలోపే మేలు జరిగే కార్యక్రమం చేయడం కోసం 2,000 కోట్ల రూపాయలు ఎప్పుడూ రైతన్నకు అందుబాటులో ఉంచడం కోసం, రైతన్నకు కెలామిటీ రిలీఫ్ ఫండ్ కింద, రైతన్నలకు విపత్తు సహాయ నిధి కింద 2,000 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం మనం పెట్టాం. ఈ పథకం ఈ సంవత్సరమే చేయబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. 62% జనాభా కష్టాల్లో ఉంటే రాష్ట్రం అనేది ఎప్పుడూ కూడా బాగుండదు అన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. మరీ ముఖ్యంగా నాకు ఎక్కువగా తెలుసు కాబట్టి ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలోనే మనం చేయబోయే ఇంకొక గొప్ప కార్యక్రమం ఏమిటి అంటే, రైతుల కోసం రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అని చెప్పి పెట్టడం ఇంకొక గొప్ప కార్యక్రమం. మే మాసం వచ్చేసరికి రైతన్నలకు తోడుగా ఉండేందుకు, పంట సాగుకు రైతన్న సన్నద్ధమయ్యేసరికి, ఆ రైతన్నకు పెట్టుబడి కోసం రైతన్న ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రతి రైతన్నకు రైతన్న చేతిలో ఏకంగా 12,500 రూపాయల ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టే కార్యక్రమం రైతు భరోసా. ఈ కార్యక్రమం మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం అయిపోయింది, మే దాటిపోయింది అని చెప్పి రైతన్న అవస్థలు పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకం రేపు సంవత్సరం మే మాసంలో ఇవ్వాల్సిన పథకమైనా కూడా రైతన్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని 7 నెలల ముందుకే తీసుకొచ్చాం. రబీ సీజన్ మొదలయ్యే నాటికి అక్టోబర్లోనే అక్టోబర్ 15 తారీఖున డేట్ ఇచ్చాం. ఆ అక్టోబర్ 15 డేట్న
ప్రతి రైతన్న కుటుంబం ప్రతి రైతు కుటుంబానికి ఏకంగా 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరితో. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే ఏకంగా మన రాష్ట్రంలో సగం రైతు కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళందరికీ కూడా కేవలం 1.25 ఎకరాలు అంటే అర హెక్టార్ లోపు ఉన్న రైతులు దాదాపుగా 50% మంది రైతులు. మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాల వరకు విస్తీర్ణంలో ఉన్న రైతుల సంఖ్య ఎంత అని చూస్తే 70% మంది రైతులు. ఇదే మన రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి. ఈ 12,500 రూపాయల ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టగలిగితే ఈ 70% మంది రైతులకు కనీసం పంటల్లో 80%, 70%, 60% మేరకు పెట్టుబడి పూర్తిగా వాళ్ళకు చేతిలోకి అందే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఏకంగా ఈ పథకం కోసం దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొత్తం 70 లక్షల రైతులు కౌలు రైతుల కుటుంబాలకు దాదాపుగా 8,750 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం అక్టోబర్ 15వ తారీఖున అని చెప్పడానికి చాలా చాలా గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నాను మీ అందరితో కూడా. దాదాపుగా 16 లక్షల కౌలు రైతులకు కూడా దీనివల్ల మేలు జరుగుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఇంత సొమ్ము 8,750 కోట్ల రూపాయలు ఒకేసారి రైతుల చేతుల్లో పెట్టడం అన్నది దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేదు అని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలోనే మనం చేయబోయే విప్లవాత్మక మార్పుల్లో భూ యజమానులకు ఉన్న హక్కుల్ని పూర్తిగా కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసే విధంగా 11 నెలల పాటు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా కౌలు రైతుల చట్టాలలో మార్పులు తీసుకొని వస్తూ ఉన్నాం. రైతుకు ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేకుండా కౌలు రైతుకు మేలు జరిగే విధంగా ఏకంగా కౌలు రైతులకు అండగా నిలబడేందుకు ఈ చట్టాన్ని పూర్తిగా మార్పు చేసుకొని ఇదే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. మొదటి ఏడాది సహకార రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ సహకార రంగంలో పునరుద్ధరణకు చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఈ నెల తెరక మునిపే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ పక్కనే కనిపిస్తుంది. చెన్నూరులో చక్కెర ఫ్యాక్టరీ మన కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. మూతబడిన పరిస్థితిలో ఆ చక్కెర ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్న రైతన్నలు తమ దగ్గర ఉన్న చెరుకును అమ్ముకోవాలంటే ఏకంగా చిత్తూరుకు పోవాల్సిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. ఆ రైతన్నలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటిగా తెరిచేది ఆ సహకార రంగంలో ఉన్న ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ. ప్రతి నియోజకవర్గంలోనూ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం ఇదే సంవత్సరంలోనే అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతులకు నాణ్యమైన విత్తనాలు, రైతులకు నాణ్యమైన ఎరువులు, రైతులకు నాణ్యమైన పురుగుల మందులు ఇవి లభించే పరిస్థితి ఇవాళ లేదు. ఇవి లభించేలా భరోసా ఇచ్చేందుకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నలకు ఇవాళ ఏది నాణ్యతతో కూడిందే అర్థం తెలియదు. విత్తనాలు కొంటా ఉన్నాం అవి నాణ్యతతో ఉన్నాయో లేదో తెలియవు. పెస్టిసైడ్స్ కొంటా ఉన్నాం అవి నాణ్యతతో ఉన్నాయో లేదో తెలియవు. ఫర్టిలైజర్స్ కొంటా ఉన్నాం అవి నాణ్యతతో ఉన్నాయో లేదో కూడా తెలియవు. మార్కెట్లో ఎవడో షాప్ పెడతా ఉన్నాడు, వాడు అమ్ముతా ఉన్నాడు, రైతన్నలకు అవసరం పడింది వెంటనే కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రైతన్నలకు నాణ్యతతో కూడిన విత్తనాలు కానీ, నాణ్యతతో కూడిన ఎరువులు కానీ, నాణ్యతతో కూడిన మందులు కానీ లభించే పరిస్థితి ఇవాళ లేని పరిస్థితిని పూర్తిగా మార్చబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి నియోజకవర్గంలోనూ నాణ్యతతో కూడిన విత్తనాలు, నాణ్యతతో కూడిన ఎరువులు, నాణ్యతతో కూడిన పురుగుల మందులు వీటినన్నిటినీ కూడా వీటి నాణ్యతను పరిశీలించేలా
ప్రతి నియోజకవర్గానికి ఒక లాబొరేటరీ తీసుకొస్తా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక లాబొరేటరీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన ఎరువులు నేరుగా క్వాలిటీ టెస్ట్ చేసి, క్వాలిటీ నిర్ధారించి నాణ్యమైనవి మాత్రమే నేరుగా మీ గ్రామ స్థాయిలోకి తీసుకువస్తాము. మీ గ్రామ స్థాయిలోకి తీసుకువచ్చి విక్రయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రేపొద్దున మీ గ్రామంలోనే ఈ సంవత్సరం తిరకమునిపే మీ గ్రామంలోనే షాపులు కనిపిస్తాయి. ఆ గ్రామంలో గవర్నమెంటే స్టాంప్ వేస్తుంది, ఇవి నాణ్యతతో కూడిన విత్తనాలు, ఇవి నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్, ఇవి నాణ్యతతో కూడిన ఫర్టిలైజర్సు అని చెప్పి గవర్నమెంటే టెస్ట్ చేసి స్టాంప్ వేసి ఇవన్నీ కూడా మీ గ్రామంలోనే అమ్మే కార్యక్రమాన్ని వరకు అమ్మే కార్యక్రమం దిశగా ఇవాళ అడుగులు వేయబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను.